1674 ఐజాక్ వాట్స్ ఇంగ్లీష్ సాహిత్యంలో ప్రార్థనా గీతాలకు ఆద్యుడు, ఫాదర్ ఆఫ్ హైమ్స్ అని పిలిచే వాట్స్ పుట్టింది ఈ రోజే. ఇంగ్లాండ్ లోని సౌత్ హాంప్టన్ లో పుట్టాడు వాట్స్. ఇంగ్లీష్ లో మొదటిసారి భక్తి గీతాలు రాసి ఆధ్యాత్మిక భావాలను పెంచడంలో కీలక పాత్ర పోషించాడు. తన జీవిత కాలంలో 650కి పైగా గీతాలు రాశాడు. తర్వాతి కాలంలో ఇవి ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోకి అనువాదమయ్యాయి. వాట్స్ 1748 నవంబర్ 25 చనిపోయాడు. జస్టిస్ కోకా సుబ్బారావు సుప్రీం చీఫ్ జస్టిస్ అయిన మొట్టమొదటి తెలుగువాడు. ఆయన పుట్టింది ఈ రోజే. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పుట్టారు సుబ్బారావు. భారత న్యాయ వ్యవస్థలో మైల్ స్టోన్ లా నిలిచిన గోలక్నాథ్ కేసు జడ్జిమెంట్ సుబ్బారావుదే. అంచెలంచెలుగా ఎదిగిన సుబ్బారావు 1966 సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు. గోలక్నాథ్ కేసులో తీర్పునిస్తూ రాజ్యాంగంలోకి ప్రాథమిక హక్కులను సవరించడానికి వీల్లేదని సుబ్బారావు ఇచ్చిన జడ్జిమెంట్ రాజ్యాంగ స్ఫూర్తిని శాశ్వతం చేసింది. సుబ్బారావు 1976 మే 6 కన్నుమూశారు. అణుబాంబు కంటే ముందు ప్రపంచాన్ని భయపెట్టిన బాంబు నాఫామ్. పెట్రోలియం బాంబు లాంటి నాఫామ్ బాంబును మొదటిసారి ప్రయోగించింది ఈ రోజే. నాఫ్తనిక్ యాసిడ్, పామిటిక్ యాసిడ్ కలిసిందే నాఫామ్ బాంబ్. దీనికి గ్యాసోలిన్ అనే కెమికల్ పూయడంతో పేలే గుణం వస్తుంది. ఇది పేలిన చోట 800 నుంచి 1200 డిగ్రీల వేడి పుట్టి దేన్నైనా సరే మసి చేసేస్తుంది. 1942 హార్వర్డ్ యూనివర్సిటీ నాఫామ్ బాంబ్ పై పరిశోధనలు మొదలుపెట్టింది. 1944 నాటికి ఇది అమెరికా చేతికొచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో ఫ్రెంచ్ సైన్యంపై దీన్ని ప్రయోగించారు. ఆ తర్వాత వియత్నాం వార్ లో వాడింది అమెరికా. సౌత్ వియత్నాం లోని త్రాంగ్ బాంగ్ లో చేసిన దాడిలో కిమ్ ఫ్యూక్ అనే 9 అమ్మాయి కారణ గాయాలతో పరుగుతీస్తున్న ఫోటో ప్రపంచాన్ని కుదిపేసింది. నాఫామ్ బాంబు ఎంత ఘోరంగా ఉంటుందో ప్రపంచానికి చూపించిన దాడి ఇది. 1945 అమెరికా ప్రెసిడెంట్ ట్రూమన్, ఇంగ్లాండ్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, సోవియట్ యూనియన్ లీడర్ జోసెఫ్ స్టాలిన్ రెండో ప్రపంచ యుద్ధంలో ప్రపంచానికి చుక్కానిలా పనిచేసిన నేతలు. యుద్ధంలో జర్మనీకి చెక్ పెట్టిన ఈ ముగ్గురు సమావేశమైంది ఈ రోజే. ఈ ముగ్గురే వార్ తర్వాత ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్య సమితి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 1955 డిస్నీల్యాండ్ పిల్లలను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే అద్భుత ప్రదేశం. అమెరికాలో డిస్నీల్యాండ్ సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది ఈ రోజే. ఓపెనింగ్ రోజు సుమారు 28,000 మంది డిస్నీల్యాండ్ ను విజిట్ చేశారు. మనుషులకే కాదు జంతువులకు ఫీలింగ్స్ ఉంటాయని కార్టూన్ల ద్వారా చెప్పిన వరల్డ్ డిస్నీ అదే కాన్సెప్ట్ తోనే డిస్నీల్యాండ్ కు రూపకల్పన చేశాడు. అమెరికాలోని గ్రిఫిత్ పార్క్ కు తన కూతుళ్లతో వెళ్లిన డిస్నీకి ఈ ఐడియా వచ్చింది. అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో డిస్నీల్యాండ్ ఏర్పాటు చేశారు. 1996 చెన్నై ఇండియన్ మెట్రోపాలిటన్ సిటీల్లో ఒకటి. ఈ నగరం మద్రాస్ అన్న పేరును మార్చుకుని చెన్నైగా మారింది ఈ రోజే. పోర్చుగల్ పాలకులు రాకముందు దీన్ని చెన్నపట్నం అనేవాళ్లు. నోరు తిరగని పోర్చుగీస్ వాళ్లు మద్రాసుగా మార్చేశారు. ఇదే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా హయాంలో మద్రాస్ ప్రెసిడెన్సీగా మారిపోయింది. స్వాతంత్ర్యం తర్వాత ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలు వేరైనా 1969 వరకు మద్రాస్ రాష్ట్రంగానే కొనసాగింది. ఆ తర్వాత తమిళనాడుగా మార్చారు. రాజధాని నగరానికి పాత పేరే ఉంచాలన్న డిమాండ్తో చెన్నైగా మార్చారు.